నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఇది ఎరగాన్ చెరువు దగ్గర అయితే వచ్చాము. రామిడి గారి పల్లి వెనకాల బ్యాక్ సైడ్లో ఉంటుంది ఇది ఎరగాన్ చెరువు. అక్కడైతే వచ్చాము. ఈ చెరువు చూడండి, మొత్తం అయితే ఫ్లో ఎక్కువైతే ఉంది. మొన్న పడిన వర్ష చెరువు అయితే నిండిపోయింది. ఇది ఇంటి కింద నుంచి స్టార్ట్ అవుతుంది చెరువు. ఇవి మొత్తం అదే చెరువే. ఇది మనకి చెరువు లోపలికి చూస్తే మనకి కంపలు అయితే చాలా ఉన్నాయి. మొత్తం కంపలు అయితే ఉన్నాయి. ఈ నీళ్ళు వచ్చేసి మనం బెంగళూరు బస్ స్టాండ్, చిత్తూరు బస్ స్టాండ్ నుంచి అయితే వెళ్తాయి బహుదా ప్రైవేట్కి. చూడండి ఫ్లో అయితే ఉంది. ఇది వచ్చేసి మనం మదనపల్లి నుంచి మనకి 3 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఈ చెరువు. కొల్బెల్ రూట్లో అయితే ఉంటుంది. ఇది ఫుల్గా అయితే నిన్న చూడండి. ఫ్లో అయితే బీభత్సంగా ఉంది. కొంచెం ముందర వెళ్ళి చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడ చూడొచ్చు, మనం పూజ కూడా చేశారు ఇక్కడ. మనకి మదనపల్లి దగ్గరలో అయితే చాలా చెరువులు అయితే ఉన్నాయి. జోలబెట్ చెరువు, చీకులబెల్ చెరువు, ఇది ఎరగాన్ చెరువు, ఇవన్నీ కలిసి మనకి చిత్తూరు బస్టాండ్లో అయితే కలుస్తాయి. ఇవన్నీ చెరువులన్నీ వెళ్ళి మనకి ఆడి బస్టాండ్లో రోడ్డు పైన పోతున్నాయి కదా నీళ్ళు, ఇవన్నీ ఆ చెరువులు కలిసి మన రోడ్డు పైన నుంచి పోతాయి బహుదా ప్రాజెక్టుకి. వ్యూ చూడండి ఎలా ఉంది ఇక్కడ నుంచి. ఈ బండి అయితే ఇక్కడ పార్క్ చేశాము. ఇక్కడ గుట్టపైన నుంచి నీళ్ళు అయితే వస్తున్నాయి. చూడండి ఇక్కడ చూడండి, నీళ్ళు అయితే వస్తున్నాయి అక్కడ నుంచి గుట్టపైన నుంచి. ఈ చెరువు నిండి చాలా రోజులైతే అయినాయి, ఇయర్స్ అయితే గడిచాయి చెరువు నిండి. పోయిన వర్షానికి ఈ ఫుల్ అయిపోయింది చెరువు. మరో అయితే వెళ్తుంది. మన వచ్చిన వర్షానికి ఎరగాన్ చెరువు అయితే మనకి మరో అయితే వెళ్తున్నది. రామిడి గారి పల్లి దగ్గర ఉంది ఇది ఎరగాన్ చెరువు. ఇక్కడ చూడొచ్చు మొత్తం ల్యాండ్ స్లైడ్ అయితే అయింది. ఇక్కడ చూడండి మొత్తం అయితే పడిపోయింది కింద. ఈ పక్క మనకి పైపులు అయితే కనబడుతున్నాయి. చూడండి ఇవన్నీ కొట్టుకొని వెళ్ళిపోయి కిందకి. వాటర్ ఫుల్ అయితే వచ్చినాయి ఎరగాన్ చెరువు. మన తుఫాన్ వచ్చింది కదా అప్పుడు. ఎరగాన్ చెరువు దగ్గర వచ్చి వెళ్దాము మేము. ఇక్కడ వ్యూ చూడండి ఎలా ఉంది ఇక్కడ నుంచి. సూపర్గా అయితే ఉంది కదా.
ఇది వచ్చేసి మనకి షార్ట్ వీడియో ఇది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తప్పకుండా. ఒక నన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, కొత్త కొత్త వీడియోస్ అయితే వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బై బై.